డివోషనల్ మైథలాజికల్ క్యారెక్టర్స్ చేయడంలో ఎప్పుడు ముందుండే ఓ హీరో మరోసారి అలాంటి పాత్రలో నటించడానికి రెడీ అయ్యారు. ఎవరా హీరో, ఏంటా స్టోరీ మీరే చూడండి. సాంప్రదాయ పాత్రలు అద్భుతంగా పోషించగల అతి తక్కువ మంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన అలాంటి పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ మధ్యనే శ్రీరాముడిగా నటించి మెప్పించిన బాలయ్య ఇప్పుడు ఓ సోషియో ఫ్యాన్సీ చిత్రంలో కనిపించడానికి సిద్ధమయ్యాడు. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన వేయిక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. ఆంధ్రపోచ శ్రీకృష్ణ దేవరాయలు చరిత్రని కథాంశంగా చేసుకుని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ సినిమా రూపొందించడానికి రెడీ అయ్యాడు. గతంలో ఆదిత్య 369 చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించి అలరించిన బాలకృష్ణని ఆయన ఈ పాత్ర కోసం సెలెక్ట్ చేశారని సమాచారం. పాండురంగుడు చిత్రంలో బాలయ్యని శ్రీకృష్ణునిగా చూపించిన రాఘవేంద్రుడు ఇప్పుడు కృష్ణ దేవరాయలుగా చూపించబోతున్నాడు. రాయల పాలన ఎలా ఉంటుందన్న అంశంతో పాటు ఆయనలోని కవి హృదయాన్ని రస హృదయాన్ని ఈ చిత్రంలో ఫోకస్ చేస్తున్నారట దర్శకేంద్రుడు. అమ్మ నీ కలలే నా కంటి పాపలైనవని నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని నీ నెత్తుటి ముద్దయే నా అల్దమైన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె సమురణి తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మ కడుపు తీపినే చేళన చేసిన జులాయిని కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించుద్దమ్మా. టాలీవుడ్ టాప్ రైటర్స్ తో కలిసి ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు కూడా కొనసాగిస్తున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే కార్యరూపం దాల్చిపోతుందని టాక్. ఓవైపు సంగీతం శ్రీనివాసరావు బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఆదిత్య 999 కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్తుండడం ఆసక్తికరమైన అంశం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా వస్తుందో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.